హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కే ఇన్ఫో ఛానల్ మరి మనం మన ఛానల్ ద్వారా హిస్టారికల్ ప్లేసెస్ గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం కదా చారిత్రక కట్టడాల గురించి వాటి వెనకాల ఉన్నటువంటి చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం చార్మినార్ గురించిన విశేషాలు తెలుసుకున్నాం కదా చార్మినార్ అనేది ఎప్పుడు కట్టారు అసలు దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ అంతకు ముందు వీడియోస్లో మనం విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకున్నాం కదా అలాగే పిఠాపుర సంస్థానం గురించి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపుర సంస్థానం గురించి అలాగే పెద్దాపుర మహా సంస్థానం గురించి ఇలా వివిధ చారిత్రక కట్టడాల గురించి మనం వీడియోస్లో తెలుసుకుంటున్నాం కదా ఎవరైనా కనుక ప్రీవియస్ వీడియోస్ని చూడనట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి ఒక్క సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా ఫ్రెండ్స్ మరి ఆ టాపిక్ ఏంటంటే మీకు నేను మొన్న చార్మినార్ గురించి అయితే చెప్పాను కదా మరి ఆ చార్మినార్ పక్కనే చార్మినార్ ఆనుకొని ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అసలు ఈ టెంపుల్ ఎలా వచ్చింది దీని వెనక ఉన్న రహస్యం గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం దయచేసి ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడడానికి ట్రై చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో నేనైతే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను చార్మినార్ నాలుగు మినార్లు కలిగినటువంటి చార్మినార్కి ఒక పక్కన అమ్మవారి టెంపుల్ మసీద్ పక్కన అమ్మవారి టెంపుల్ రా ఎలా వచ్చింది అనే సందేహం ఇప్పటికి ఇంకా చాలా మందిలోనే ఉంది సో అసలు ఈ టెంపుల్ అనేది చార్మినార్ కట్టినప్పటి నుంచి ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది రాజుల కాలం హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర కాపలాదారులు ఉన్నారు అప్పుడు లక్ష్మీదేవి నడుచుకుంటూ అక్కడికి వచ్చింది కాపలాదారులు అడ్డగించారు దేవి తన గురించి చెప్పగా ఆమెను లోపలికి రానివ్వడానికి అనుమతి కోసం రాజు దగ్గరికి వెళ్ళారు తాము వచ్చే వరకు అక్కడే ఉండాలని సూచించారు వారు తిరిగి వచ్చే వరకు అక్కడే ఉంటానని మాటిచ్చింది అమ్మవారు వెళ్ళిన కాపలాదారులు గోల్కొండ ప్రభువులకు లక్ష్మీదేవి రాక గురించి చెప్పారు తమ రాజ్యానికి వచ్చింది సాక్షాక్ష సాక్షాత్తు లక్ష్మీదేవి అని గుర్తించిన ప్రభువులు ఆమె తిరిగి వెళ్ళిపోతే రాజ్యంలో సిరి సంపదలు మాయమవుతాయని ఆలోచించి ఆమె వెనక్కి పంపకుండా ఉపాయం ఆలోచించారు ఆ కబురు తెచ్చిన కాపలాదారులు వెనక్కి వచ్చే వరకు దేవి అక్కడే ఉంటానని మాటిచ్చింది కాబట్టి వారి వెనక్కి పంపకుండా ఆ రాజు దీంతో అక్కడే స్థిర అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాదని లక్ష్మీదేవి ఆలయం వెలిసిందని కథలలో ఒకటి అమ్మవారి కథలలో ఇది ఒకటి అలాగే ఇలా జరిగింది అనడానికి ఆధారం లేకపోవచ్చు కానీ ప్రస్తుతం అక్కడ గుడి అందులో విగ్రహం కనిపిస్తున్నాయి మరి ఆ గుడి ఎప్పుడు వెలిసింది విగ్రహం ఎప్పుడు పెట్టారు భారత హోంమంత్రి అమిత్ షా స్వయంగా గుడికి వెళ్లడం ఆమె పేరున భాగ్యనగరంగా అనే పేరు వచ్చిందని బీజేపీ వాదన నడుమ గుడి చరిత్రపై ఆసక్తి నెలకొంది ఆ గుడి ఎప్పుడైనా అన్న ప్రశ్నకు సమాధానంగా కొన్ని పాత ఫోటోలను పరిశీలిందాం ఫోటోలో ఏషానివార్ పుస్తకంలోనిది పంతొమ్మిది వందల నలభై నాలుగులో ప్రచురించినటువంటి ఈ పుస్తకంలో దేవాలయాల గురించి కూడా ఆ పుస్తకం ప్రస్తావించింది కానీ చార్మినార్ ఫోటోలో మాత్రం పంతొమ్మిది వందల నలభై నాలుగులో ప్రచురించిన చార్మినార్ ఫోటోలో మాత్రం భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ లేకపోవడం అనేది ఒక విచిత్రమనే చెప్పాలి అలాగే పంతొమ్మిది వందల నలభై ఇరవై రెండులో అప్పటి వేడి శివరాజు హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆయనకు హైదరాబాద్ చరిత్ర చెప్పడం కోసం ప్రచురించగా పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై నాలుగులో మళ్ళీ ముద్రించారు అలాగే అలాగే ఇప్పుడు మనం చూడబోయే రెండో ఫోటో ఈ ఫోటో ఉర్దూ దినపత్రిక సిఎస్ఎత్ కార్యాలయంలో ఉన్నది ఈ ఫోటోను రాజా దీన్ దయాలు తీశారని కొందరు చరిత్రకారులు ఆయన మనవడు అమిత్ ఛాన్ దయాలు తీశారని మరికొందరు చరిత్రకారులు చెబుతారు ఆ ఇద్దరు హైదరాబాద్ కట్టడాలను పలు ఫోటోలు తీసిన వారి అయితే ఈ ఫోటోలో కూడా చార్మినార్ దగ్గర గుడి లేకపోవడం మరొక ఆశ్చర్యంగా ఉంది అయితే కేవలం ఆ ప్రాంతంలో ఒక తెల్ల కారు మాత్రమే పార్క్ చేసి ఉంది ఆ ఫోటోని చూసిన కొందరు పెయింటింగ్ కావచ్చని అభ్యంతరం చెప్పారు వీటిని ఫోటో పెయింటింగ్ అంటారు అంటే కలర్ ఫోటో రాకముందు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసి వాటిని ప్రింట్ చేసిన తర్వాత కొన్ని రంగులు అద్దేవారు ఈ విధంగా ఆ ప్రాంతంలో గుడి లేదని కొంతమంది చాలామంది ఈ ఫోటోల ద్వారా నిర్ధారణ చేసుకున్నారు అయితే ఈ ఫోటోను రెండు వేల పన్నెండు నవంబర్లో భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర వివాదం ఏర్పడినప్పుడు ది హిందూ పత్రిక ప్రచురించింది ఈ హిందూ దినపత్రిక గుడి లేకముందు గుడి వచ్చిన తర్వాత ఫోటోలను పక్కపక్కనే అచ్చువేసింది అయితే ఈ ఫోటోల పరువులు ప్రశ్నించగా అప్పుడు హిందూ పత్రిక మరికొన్ని ఫోటోలు బయటపెట్టింది గుడి లేని మరో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ప్రచురించింది అంతేకాదు ది హిందీ పత్రిక ఉన్న పత్రిక వద్ద ఉన్న పాత ఫోటోల్లో పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండులో తీసిన వాటిల్లో గుడి లేదని పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగులో తీసిన వాటిల్లోనే గుడి ఉందని పత్రికలో రాసింది ఈ ఫోటోనే కాదు అరవైలకు ముందు తీసిన పలు ఫోటోలు వీడియోల్లో చార్మినార్ దగ్గర గుడి లేకపోవడం కనిపిస్తుంది కాసేపు మరి ఇప్పుడు ఈ ఫోటోల సంగతి పక్కన పెడితే అసలు ఈ గుడి చరిత్రలో ఎక్కడ నమోదైంది ఈ గుడి గురించి ఏ చరిత్ర పుస్తకాల్లోనూ లేదు సాధారణంగా హిందూ దేవాలయాలకు దాన శాసనాలు ఉంటాయి అంటే గుడి కట్టించిన వారు లేకపోతే తర్వాత ఎవరైనా ప్రముఖుల గుడి నిర్వహణ కోసం మాన్యం ఇచ్చిన వారో ఎవరొకరి పేరు దాని మీద ఉంటుంది కానీ అమిబుపై వచ్చే ఆదాయంతో పూజలకు ఏర్పాట్లు చేస్తారు కానీ భాగ్యలక్ష్మి దేవ భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మీదేవి దేవాలయానికి సంబంధించి అటువంటి శాసనాలు ఎక్కడ లభించలేదు మరైతే గుడి ఎప్పుడు కట్టారన్న ప్రశ్నకు సమాధానంగా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ గుడిని కట్టారని చెప్తున్నారు పలువురు హైదరాబాదీలు చారిత్రం సాహిత్యం గురించి అధ్యయనం చేసే పలువురు హైదరాబాదులను బీబీసీ అడిగినప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడుకు ముందు అక్కడ గుడి లేదని హైదరాబాదులు తేల్చి చెప్పేశారు దీనితో పంతొమ్మిది వందల అరవై ఏడులోనే ఈ ఆలయం నిర్మించి ఉండవచ్చని సో అందుకే పంతొమ్మిది వందల అరవై ఏడులోనే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నిర్మితమైందని మనకి తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఎనభై ఏళ్ళ వయసులో ఉన్న హైదరాబాద్ పాస్తపస్తికి చెందిన సాహిత్యవేత్త ఔషద్ రాణి బీబీసీతో మాట్లాడారు ఆమె ఉర్దూ సాహిత్యానికి అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఆరులో చార్మినార్ చుట్టూ చాలా లావుగా ఉండేదని ఒక గొలుసు అనేది ఒకటి ఉండేదని క్రమంగా అది కనుమరుగైపోయిందని చెప్పారు అయితే ఇంతకుముందు ఆలయం నిర్మించక ముందు ఒక రాయి ఉండేదని ఒక మైలురాయి అనేది చార్మినార్కు పక్కగా అమ్మవారి గుడి ఉన్న ప్లేస్లో ఉండేదని అక్కడ జనం దానికి కుంకుమలతో పూ పూజలు చేసేవారని ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఒక బస్సు డ్రైవర్ రాయిని గుద్దివేయడం వల్ల ఆ రాయి పగిలిపోయిందని వెంటనే ఆర్య సమాజ్ వారు వచ్చి ఆ రాయి భాగ్యలక్ష్మీదేవి అని చెప్పి అప్పటికప్పుడు రెండున్నర అడుగుల ఎత్తులో నాలుగు వైపులా వాడు ఒక షెడ్లా వేశారని ఆమె చెప్పింది అంతే ఈ విధంగా ఒక షెడ్ అనేది ముందు అమ్మవారికి నిర్మాణం అయ్యిందని పంతొమ్మిది వందల అరవై ఏడులోనే ఒక టెంపుల్ నిర్మించబడిందని చెప్తున్నారు అయితే ఆ షెడ్ కట్టక ముందు అక్కడ ఇద్దరు అమ్మాయిలు భిక్షాటన చేసేవారు వారు అక్కడ పసుపు కుంకుమ వేసేవారు ఆ గుడి కట్టాక వారిని పంపించి వేసి ఒక పూజారి వచ్చాడు ఆ రాయి దగ్గర లక్ష్మీదేవి ఫోటో పెట్టారు ఆమె భాగ్యలక్ష్మి అని హైదరాబాద్ను కాపాడడానికి వచ్చిందని చెప్పారు కొన్ని రోజులు ఆ ఫోటో బదులు విగ్రహం పెట్టారు అని వివరించారు ఔషధ్ అయితే అప్పట్లో ఈ గుడి కట్టడంపై కొందరు కమ్యూనిస్ట్ నాయకులు అభ్యంతరం చెప్పినట్లు చెప్పుకొచ్చారు రాని అదే సమయంలో ఇది ఆరుగురు కమ్యూనిస్టు నాయకులు అసలు అక్కడ గుడి ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆ క్రమంలో వారికి ఆసక్తికర విషయాలు తెలిసాయి హైదరాబాద్లో వెట్టి చాకరీ కోసం వచ్చి రోడ్లు కూలి వేసే కూలి పనిచేసే ఒక మహిళ అదే ప్రదేశంలో పూచిపెట్టారని ఆమె పుణ్యస్త్రీగా చనిపోవడంతో ఆమె సమాధిపై పసుపు కుంకుమ చెల్లేవారని తెలిసింది ఆమె కుమార్తెలే అక్కడ భిక్షాటన వారిన వాదన ఉంది ఈ విషయాన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు అయితే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భాగ్యలక్ష్మి గుడి లేదు కానీ వేరే గుడి ఉందని ఆ గుడి ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పారు ఆమె మక్కా మసీదు ఈ విధంగా గుడి గురించి ఒకరి ఒక్కొక్క రకంగా చెప్పడం అయితే జరుగుతుంది కానీ ఫోటోల ఆధారం ప్రకారం అయితే గనక పంతొమ్మిది వందల అరవై ఏడుకు ముందైతే భాగ్యలక్ష్మి నిర్మాణం లేదని అక్కడ టెంపుల్ లేదని చెప్తున్నారు అయితే పూజారుల బీబీసీ అడిగిన అడిగింది అడిగినప్పుడు పూజారులు గత వంద సంవత్సరాలకి ఆలయం ఉందని అయితే ముందు ఒక రాయి ఉండేదని ఆ రాయిని పూజించేవారని ఆ రాయి పగిలిన తర్వాత ఆలయ నిర్మాణం జరిగిందని చెప్తున్నారు మరి ఈ విధంగా పురాతనమైనటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనేది ఏర్పడడం జరిగింది ముందు ఒక మైలురాయి ఉండడం జరిగింది ఆ తర్వాత ఆ మైలురాయి స్థానంలో ఒక కట్టడం జరిగింది ఆ తర్వాత అమ్మవారి గుడి ఏర్పడడం జరిగింది మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ శమారి పక్కన ఉన్న భార భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ గురించి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్